తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. దీంతో అభ్యర్థులు గెలుస్తామంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన పరాభవం వెంటాడుతూ ఉండడంతో అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న 6 ఉమ్మడి జిల్లాల్లోని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారాలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. దీంతో అభ్యర్థులు గెలుస్తామంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురైన పరాభవం వెంటాడుతూ ఉండడంతో అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు జరుగుతున్న 6 ఉమ్మడి జిల్లాల్లోని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. ఇది అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా తెలంగాణ బ్యూరో చీఫ్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, ఈ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది, అప్డేట్ ఏంటి? అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్, అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా ప్రచారం ముగిసింది. ఈ ప్రచారం సంబంధించి కూడా ప్రధానమైనటువంటి పార్టీల నుంచి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో పల్ల రాజేశ్వర రెడ్డి మళ్ళీ ఇప్పుడు బరిలో ఉన్నారు. అదేవిధంగా దీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. కోవెన్ రామ్ జనసేన పార్టీ నుంచి ఆయన బరిలో ఉన్నారు. అదేవిధంగా మన సిపిఎం పార్టీ నుంచి కూడా ఉమ్మడి కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థిగా జయశారద రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. వీరు రాణి రుద్రమ కూడా ఇండిపెండెంట్ యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేసినట్టు పరిస్థితి. ఇది వీరి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉంది. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే కొత్త టీఆర్ఎస్ అయితే ఎదురుదెబ్బలు తగ్గుతున్న పరిస్థితి. కేయూలో విద్యార్థులు అడ్డుకోవడం కావచ్చు, తర్వాత జిల్లాలో ఉన్నటువంటి గ్రూప్ వార్లు అయితే గ్రూప్ వార్తో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఎప్పుడైతే టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించడంతో కొంత ఉపశమనంగా చెప్పవచ్చు. అదేవిధంగా రాణి రుద్రమ తీర్చే ఓట్లు, తర్వాత రెండవ ప్రాధాన్యత ఓట్లు అయ్యి ఉన్నాయి. ఆ రెండవ ప్రాధాన్యత ఓట్లు కనుక ఆ ఓట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రతిసారి పార్టీలకు సెకండ్ ఓట్ కీలకం తోటి టీఆర్ఎస్ ఎప్పుడు కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి మాత్రం రెండవ ప్రాధాన్యత ఓటును కేవలం ఒక అభ్యర్థికి ఒక ఓటు వేసిన తర్వాత మిగతా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అట్లా టెన్త్ వరకు కూడా ఓట్లు వేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ టీఆర్ఎస్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ ఓట్లు మాత్రమే పడేటటువంటి పరిస్థితితో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ నామమాత్ర పోటీనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి పివి నరసింహారావు దివంగత ప్రధానమంత్రి ఎవరైతే పివి నరసింహారావు వాళ్ళ కూతురు సురభి వాణి పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా ఉండడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అక్కడ కూడా ప్రొఫెసర్ నాగశేఖరరావు, రామచంద్రరావు మధ్యలో పోటీ ఉందన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కానీ టీఆర్ఎస్ కూడా కొత్త ఇటీవల సమయంలో కేటీఆర్, అదేవిధంగా కేసీఆర్ కూడా గత 14 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్లో ఉంటూ అక్కడ ఎమ్మెల్సీలో ఎలా చేయాలి, అక్కడ గ్యాడ్జెట్ ఓట్లకు సంబంధించినటువంటి ఓట్లను ఎలా ఆకర్షించాలనే దాని మీద ఎమ్మెల్యేలకు కూడా కొత్త దిశానిర్దేశం చేశారు. మంత్రులకు కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ శాతం పెంచాలని, అదేవిధంగా టీఆర్ఎస్ కు ఓట్లు రావాలని కూడా చెప్పడం జరిగింది. కొంత ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మాత్రం కొంత బీజేపీ కూడా ముందు అంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో పోయినసారి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్లు కేవలం బీజేపీ ప్రచారం చేస్తున్నా కానీ సెకండ్ స్థానంలోకి రావడంతో కొంత బీజేపీ ఈసారి కూడా పుంజుకుంటుంది అన్నటువంటి వాదన కూడా వినపడుతుంది. మొత్తానికైతే అందరు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరిలో కూడా టెన్షన్ నెలకొంది. కొంత నల్గొండ జిల్లా వరకు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించిన గ్యాడెట్స్ ఎన్నికలు మాత్రం కొంత నెక్ టు నెక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాణి రుద్రమ, అదేవిధంగా శ్రీమార్ మల్లన్న, తర్వాత కోదండరామ్, తర్వాత పల్లరాజరెడ్డి పోటాపోటీగా ప్రచారం చేయడం జరిగింది. లక్షల రూపాయలు సోషల్ మీడియా ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ఓటర్లకు గుర్తించి ఓటర్ స్లిప్పులు ఇవ్వడంతో పాటుగా అక్కడ ఓటర్లకు సంబంధించి వారిని సమయం తిప్పుకునేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంపీలు, సర్పంచులు, ఎంపీటీసీలతో కూడా ప్రతి విలేజ్ టు విలేజ్ కొంత ఓటును అంటే ఓటింగ్ సరళిని తమ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికైతే ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండకు సంబంధించి బాగా టైట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పల్లరాజేశ్వరరెడ్డి, కోదండరామ్, శ్రీమార్ మల్లన్న మధ్యలో పోటీ ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు హైదరాబాద్, రంగారెడ్డి,
మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు, సురభి వాణి మధ్యలో ముగ్గురు మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ ఉంటున్నటువంటి పరిస్థితి. కొంత కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇటు నల్గొండ రంగారెడ్డి, నల్గొండ ఖమ్మం వరంగల్కు సంబంధించి రాముల్ నాయక్ బరిలో ఉన్నప్పటికీ అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపినటువంటి పరిస్థితి. చాలా మంది కాంగ్రెస్ లీడర్లందరూ కూడా సైలెంట్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నారెడ్డి కూడా అదే పరిస్థితి, కాంగ్రెస్ లో గ్రూప్ వారితో అభ్యర్థులకు ప్రచారం చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో కొంత టీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ మధ్య మాత్రం పోటీ అయితే నెలకొంచుతోంది. సమస్యాత్మక ప్రాంతాలలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని కాదు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి డిఫరెంట్ ఎన్నికలు, ఇది సాధారణ ఎన్నికల్లాగా ఇక్కడ ఏం సమస్యాత్మక ప్రాంతాలు ఉండేటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉండడంతో కొంత గ్రాడ్యుయేట్స్ ఓట్లకు సంబంధించి మొత్తంగా నల్గొండ రంగారెడ్డి, నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించి కానీ, ఇటు రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి కానీ పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా వాళ్ళకి సాయిలాలు ఇవ్వకుండా కూడా కొంత ఎన్నికల రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరైనా వాహనాలలో కనుక ఓటర్లను తరలించినా కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చేసి అవుతుందని కూడా అభ్యర్థులకు చెప్పడం జరిగింది. పోలింగ్ ఏజెంట్ అందరూ కూడా సమయానికి ఒక గంట ముందే అక్కడ చేరుకోవడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి అంటే ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ ను ప్రతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఏజెంట్లన్నీ కూడా ముందే తీసుకోవాలని, తర్వాత వీటికి సంబంధించినటువంటి ఓట్లు వేసేటువంటి బ్యాలెట్ పేపర్ కూడా 70 మందితో ఉండడంతో కొంత ఇండిపెండెంట్ ఎక్కువగా ఉండడంతో కొంత ఈ క్రమసంఖ్య ఏదైతే పెడుతూ ఉన్నారో వారు ఇచ్చినటువంటి పెన్నునే వాడాలని, తర్వాత వారు ఇచ్చినటువంటి క్రమసంఖ్య ఏదైతే క్రమసంఖ్య ఫోన్ బూత్ నెంబర్ ఇవన్నీ కూడా టాలీ చేసుకున్న తర్వాతనే ఓటర్లను ఓటర్ బూత్ లో పంపించినటువంటి ప్లానింగ్ అంతా కూడా చేశారు. ఇప్పటికే మాట్లాడ కూడా నిర్వహించడం జరిగింది. ఎన్నిక మిగతా సాధారణ ఎన్నికలు అయితే ఉన్నాయో ఆ ఎన్నికలకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కొంత ఓటింగ్ విధానం అంటే మొదటి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు, మూడవ ప్రాధాన్యత ఓటు అట్లా ప్రాధాన్యతను బట్టి ఓటు ఓటింగ్ తరలి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎన్నికల్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీకి ఎన్నికలకు సంబంధించినటువంటి డ్యూటీ విధులు నిర్వహిస్తున్నటువంటి వారందరికీ కూడా 15 రోజుల క్రితమే కూడా మొత్తంగా అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంత మిగతా సాధారణ ఎన్నికలతో పోలిస్తే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉండకపోవచ్చు, కానీ ఈసారి పోటా పోటీగా ఉన్నప్పుడు ఆ పోలింగ్ కేంద్రాల బయట ఏమైనా గొడవ జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాల మొత్తంగా భారీగా మాత్రం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. హరిప్రసాద్, దుబ్బాక ఫలితాలతో టీఆర్ఎస్ అలర్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికలు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్, సో ఏ విధంగా ముందుకు వెళదాం అనుకుంటుంది? అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉన్నమాట వాస్తవం. ఎందుకు అంటే పల్లారాజురెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగారు, అయితే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 2 వర్గాలుగా ఉండడం, తర్వాత పల్లారాజురెడ్డి కొంతమంది సహకరించకపోవడం, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంత హార్ట్ఫుల్ గా చేయట్లేరన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అటు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా వినడం జరిగింది. కేటీఆర్ కొంత హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాను మానిటరింగ్ చేస్తున్నారు. కేసీఆర్ అటు నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పాత ఉద్యమకారులకు కూడా నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 స్థానాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అయితే చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ముఖ్యంగా నల్గొండ రంగారెడ్డి, నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించి పోటీ చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పోటీ చేస్తున్నటువంటి అందరు అభ్యర్థులు కూడా ఉద్యమకారులు. డాక్టర్ తిరు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మోటా పీడియాక్స్ ఐ జైలు పోయినటువంటి వ్యక్తి, అదేవిధంగా తీర్మానమల్లన జర్నలిస్ట్ గా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వ్యక్తి, రాణి రుద్రమ కూడా జర్నలిస్ట్ గా ఉంటూనే తెలంగాణ ఉద్యమంలో ముందుకు పోయినటువంటి మహిళ కావడంతో కొంత వాళ్ళందరూ కూడా ఓటర్లు గ్రాడ్యుయేట్స్ కూడా ప్రతి ఒక్కరిని కలిసే ప్రయత్నం చేశారు. కొంత టీఆర్ఎస్ మాత్రం మండల స్థాయిలోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెట్టినటువంటి సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని టీఆర్ఎస్ కొంత ఎదురీత మాత్రం ఎదురు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి అయితే మన కనబడుతోంది. బీజేపీ కొంత పుంజుకున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి మాత్రం అక్కడ కొంత రామచంద్రరావు పెచ్చింగ్ ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా దాదాపు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లే గెలుపు కీలకంగా ఉన్నాయన్న నేపథ్యంలో అటు కేసీఆర్ తో పాటుగా కేటీఆర్ వీళ్ళంతా కూడా గ్రాడ్యుయేట్స్ ను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటివరకు అయితే ఎక్కడ ఏం జరుగుతోంది, ఎలా లీడర్ల మీద కూడా నిఘా పెట్టి అక్కడ మొత్తానికి జరుగుతున్నటువంటి తప్పులు కావచ్చు, తర్వాత పార్టీలో వర్గపూర్ అంతా కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినప్పటికీ కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అనూహ్యంగా నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించి కోదండరాం సీన్మార్ మల్లన్న, రాణి రుద్రమ, తిరుపతి సుధాకర్లు పోటీ చేయడంతో కొంత పల్లారాజేశ్వరరెడ్డికి అంటే ఓట్లు చీల్తే కనుక టీఆర్ఎస్ లాభం అవుతుంది అన్నటువంటి పరిస్థితి ప్రచారం అయితే జరుగుతుంది. కానీ పల్లారాజేశ్వరరెడ్డికి ఓటు వేయకుండా, రెండవ ప్రాధాన్యత ఓటు ఇవ్వకుండా ఉండేందుకు మాత్రం ఈ ముగ్గురు నేతలు కూడా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ హరిప్రసాద్.